ఈ వెదర్ కోసం నేను ఒక 10 డేస్ నుండి వెయిట్ చేస్తున్నానండి సన్నగా తుంపర స్టార్ట్ అయ్యింది వర్షం పడుతుంది ఎప్పుడు ఈ ఇటువంటి వెదర్ వస్తుందని చూస్తున్నాను ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుందండి నేను వెంటనే తొందరగా పైకి మిద్దె తోటలోకి వచ్చాను నమస్తే అండి నేను జోస్న నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్క తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి మిరపనార ఎంత హెల్తీగా ఉందో నేను ఇది ముంబై నుండి సీడ్స్ తెచ్చానండి ఇది చాలా కా ఉంటుంది కారం మిర్చి ఇది సన్నగా చిన్నగా గ్రీన్ గా ఉంటాయి ఈ మిర్చి నేను మిర్చి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను పచ్చిమిర్చిలో వచ్చిన పండిపోయిన మిరపకాయలు రెండు సీడ్స్కి వదిలేసి తీసి ఎండబెట్టాను అవే ఇప్పుడు విత్తనాలు వేసాను అయినా కూడా చక్కగా ఇంత గ్రీన్గా ఇంత చక్కగా హెల్తీగా వచ్చింది చూడండి ఇప్పుడు మనం అంత నార్ తీసుకున్నాము ఎంత హెల్తీగా ఉందో చూడండి రెండు రెండు మొక్కలు తీసి నేను నాటు పెడుతున్నాను ఎందుకంటే రెండు పెట్టాలండి ఒకటి నాటినా నాటకపోయినా ఇంకొకటి చక్కగా నాటుకుంటుంది తప్పకుండా ప్రెస్ చేయండి మట్టిని అందులో ఎయిర్ బబుల్స్ ఏమున్నా కూడా బయటకు వచ్చేస్తే అట్లా రావడం వల్ల తొందరగా నాటుకోవడానికి వీలవుతుందండి వెదర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు పడే టైం చూసుకొని సన్నగా వర్షం పడుతున్న టైంలో వెదర్ చల్లగా ఉన్న టైంలో లేదా ఈవినింగ్ టైంలో ఏ నారైనా నాటు పెట్టండి ఎండగా ఉన్నప్పుడు ఉదయం పూట మాత్రం నాటొద్దు ఉదయం నాటడం వల్ల నారు నాటుకోవడం జర ఇబ్బందిగా ఉంటుంది మనకు 50% కూడా నాటుకోవండి కాబట్టి ఇప్పుడు 90% 95% మనకి ఈ మొక్కలు నాటుకుంటాయి తప్పకుండా నేను మళ్ళీ మీకు చూపిస్తాను నేను కొన్ని గ్రో బ్యాగ్స్లో పెట్టాను కొన్నేమో పాత కంటైనర్స్లో పెడుతున్నాను ఇందులో జామ మొక్క ఉంది దాంట్లో వేస్ట్గా ప్లేస్ పోకుండా నేను మిరపనారు నాటుతున్నా అండి టమాటా మిర్చి అలాగే పెట్టుకుంటా అండి ఉన్న వాటిలలో పెద్ద మొక్కలు ఉంటాయి కదండి వాటిలలో ఈ చిన్న మొక్కలు నాటుతూ ఉంటాను కొత్తిమీర మెంతి కూడా వేసుకోవచ్చు అట్లనే ఇందులో నాకు ఒక వంక మొక్క ఉంది ఆ వంగ మొక్క పక్కన నేను మిర్చి నాటుతున్నాను ఇట్లా గ్రో బ్యాగ్స్లో పెట్టాను పాత కుండీలలో పెట్టాను మనం నాటు పెట్టేటప్పుడు వెదర్ చాలా ఇంపార్టెంట్ మెయిన్ అండి వెదర్ అనుకూలంగా ఉన్నప్పుడే మనం నాటుకోవాలి 100% రిజల్ట్ ఉంటుందండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి